మనందరం నూరేళ్లు సంతోషంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పీస్ఫుల్గా బ్రతకాలని కోరుకుంటాం. కానీ వాస్తవం ఏంటో మనందరికీ తెలుసు. యాక్సిడెంట్స్ అనేవి కొన్ని మనం చేసే తప్పుల వల్ల జరుగుతాయి, మరికొన్ని మన టైం బాగాలేక జరుగుతాయి. యాక్సిడెంట్స్ అంటే మోస్ట్లీ మనకు గుర్తుకు వచ్చేవి వెహికల్ యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, అలాగే కొన్ని రకాల నేచర్ డిజాస్టర్స్. కానీ నేనిప్పుడు చెప్పబోయే యాక్సిడెంట్స్ ఇప్పటి వరకు మీరు చూడని విననివి. ఈ స్టోరీస్ చూశాక అసలు ఇలా కూడా యాక్సిడెంట్స్ జరుగుతాయా, మనుషులు ఇలా కూడా చనిపోతారా అన్న భయం మీలో కలుగుతుంది. నేను చెప్పబోయే ఈ స్టోరీస్ ఆలోచిస్తే ఒక రకంగా సిల్లీగా అనిపించినా కొంతవరకు అలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉండాలో అనే నాలెడ్జ్ ఇస్తాయి. మరెందుకు ఆలస్యం, ఆ స్టోరీస్ ఏంటో చూద్దామా. టూ థౌజండ్ సిక్స్టీన్లో టాంజానియన్ ఫిషర్మ్యాన్ రాబర్ట్ మివైజెగా అను 47 ఇయర్స్ వ్యక్తి మరియు కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి టాంజానియాకు చెందిన కొన్ని రకాల చేపలను పట్టుకోవడంలో ఒక రోజంతా గడిపారు. ఈ చేపల్లో చాలా వరకు ప్రాణాలతో ఉన్నాయి. బోట్లోని బెసిన్లో ఈ చేపలను వేశారు. అయితే కొన్ని చేపలు బెసిన్ నుండి బయటకు కదులుతున్నాయి. అకస్మాత్తుగా ఒక చేప బెసిన్ నుండి కొట్టుకుంటూ బయటకు వదిలింది. రాబర్ట్తో సహా అందరూ వాళ్ల వాళ్ల పనుల్లో లీనమై ఉన్నారు. వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంతలో బెసిన్ నుండి బయటకు వచ్చిన చేప ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి నేరుగా రాబర్ట్ నోటిలోకి వెళ్ళింది. రాబర్ట్తో సహా అక్కడున్న వాళ్ళంతా షాక్ అయ్యారు. ఈ చేప రాబర్ట్ నోటిలోంచి గొంతులోకి వెళ్ళి నేరుగా అతని చెస్ట్లోకి దిగింది. ఇతని ఫ్రెండ్స్ చాలా రకాలుగా దాన్ని తీయడానికి ట్రై చేసినా అందరూ విఫలమయ్యారు. అయితే రాబర్ట్కి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నప్పటికీ హాస్పిటల్ చేరే వరకు ప్రాణాలతో ఉన్నాడు. డాక్టర్ సర్జరీ చేయడానికి ట్రై చేసేలోపే రాబర్ట్ చనిపోయాడు. ఈ సంఘటన తర్వాత చాలా రోజుల వరకు చేపలు పట్టడానికి ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేదు. 2013లో రాత్రి 12 గంటలకు బ్రెజిలియన్ అయిన మరియా డి సౌజా మరియు అతని భార్య ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. సడెన్గా ఒక ఆవు ఇంటిపైకెక్కి అటు ఇటు తిరుగుతుంది. దాంతో ఇంటిపైకప్పు కుప్పకూలి అతనిపై నేరుగా పడింది. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కాకపోవచ్చు, అసలు ఆవేంటి, ఇంటి రూఫ్ ఎక్కడమేంటి అని. అయితే అన్ఫార్చునేట్లీ మరియా కపుల్స్ ఇల్లు ఒక ఎత్తైన కొండకు ఆనుకొని ఉంది. అటువైపు ఒక ఫామ్ ఉంది. ఆ ఫామ్ నుండి ఈ ఆవు తనకు తానుగా తప్పించుకొని కొండ మీదుగా మరియా హౌస్పైకి వచ్చింది. 1360 కిలోలు ఉన్న ఈ ఆవు ఎక్కితే ఆ రూఫ్ ఉంటుందా? రూఫ్పై నేరుగా పడడంతో మరియా గాయాలతో నెక్స్ట్ డే మరణించాడు. కానీ అతని భార్య మరియు ఆవుకి ఏం కాలేదు. 2012లో ఎడ్వర్డ్ ఆర్క్బోల్ అను 32 ఇయర్స్ వ్యక్తి ఎంతో ఆశతో ఒక పైథాన్ కావాలని అనుకుంటున్నాడు. అయితే ఫ్లోరిడాలోని బెన్ సీగల్ సరీసృపాల దుకాణం ఓనర్ ఒక కాంటెస్ట్ని అనౌన్స్ చేశాడు. ఈ పోటీలోని కంటెస్టెంట్స్ బొద్దింకలను తినాలి. ఎవరైతే ఎక్కువగా తింటారో వారికి పైథాన్ని బహుమతిగా ఇస్తామని చెప్పడంతో పోటీ స్టార్ట్ అయింది. ఎడ్వర్డ్ తన 30 మంది ప్రత్యర్థులపైన గెలిచాడు. కానీ అతనికి ఏదో జరిగింది. ఇతను కాంటెస్ట్లో భాగంగా చాలా బొద్దింకలను ప్రాణాలతో తన గొంతులో వేసుకున్నాడు. అతనికి ట్రీట్మెంట్ చేసేలోపే చనిపోయాడు. ఆ షాప్ ఓనర్ చాలా కోపంతో ఈ కాంటెస్ట్ యొక్క బాధ్యతలను ముందుగానే చెప్పడంతో ఈ పోటీలో ఇది ఒక భాగంగా తీసుకోబడింది. 2007లో న్యూఢిల్లీలోని డిప్యూటీ మేయర్ సురీందర్ సింగ్ బాజ్వా ఇంట్లో నిద్రిస్తున్నాడు. సడెన్గా చాలా కోపంతో పెద్ద కోతుల గుంపు ఇతని ఇంట్లోకి వచ్చింది. ఈ కోతుల న్యూసెన్స్ ఢిల్లీలో తెలిసిన ప్రాబ్లమే. ఈ గుంపు ఒక్కసారిగా అటాక్ చేసేసరికి సురీందర్ సింగ్ టెర్రస్ పై నుండి కింద పడ్డాడు. తలకి బలమైన గాయాలవ్వడంతో హాస్పిటల్కి పంపించినా చనిపోయాడు. 2010లో 80 ఇయర్స్ మరియా డి జీసస్కు గుండెపోటు రావడంతో హాస్పిటల్కి తరలించారు. డాక్టర్స్ ఈమెను కాపాడలేకపోయారు. బాడీని మార్గ్యూకి పంపించారు. నెక్స్ట్ డే మార్నింగ్ ల్యాబ్ టెక్నీషియన్స్కి ఒక బ్యాగ్లో ఈమె బాడీ దొరికింది. ఈ బ్యాగ్ కంప్లీట్గా సీల్ చేసి ఉంది. అయితే ఇది ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో ఉంది. కానీ ఈ బ్యాగ్ కొంతవరకు తెరుచుకొనుంది.
మరి ఆ ఫేస్ క్రిందకి ఉంది. ఈమె ముక్కు విరిగిపోయింది. ముఖం అంతా గాట్లు పడ్డాయి. ఇంతకు ముందులాగా ఈ కేసు లేదు. పోస్ట్ మార్టం కోసం రెడీ చేసిన బాడీ ఎందుకిలా అయ్యింది అని అందరూ షాక్ అయ్యారు. కొన్ని పరిశోధనల తరువాత డాక్టర్స్ ఒక విషయం వెల్లడించారు. మరియాని మార్గ్యూకి పంపే ముందు చనిపోలేదు. ఫ్రీజర్ యొక్క తీవ్రమైన చలి కారణంగా మరియా లేచి బ్యాగ్ నుండి బయటపడడానికి ట్రై చేసి చనిపోయిందని చెప్పారు. అంటే తన గుండెపోటుతో చనిపోలేదు, ఫ్రీజర్లోని చలి కారణంగా చనిపోయింది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్, షేర్, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.